హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? శ్రీశైలం అండి. మేము ప్రతి సంవత్సరం ఒకసారి శ్రీశైలం వెళ్తామండి. అయితే అక్కడికి వెళ్ళాకే ఎప్పుడైనా మేము రూమ్స్ బుక్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాకే టికెట్స్ కూడా దర్శనానికి అక్కడికి వెళ్ళాకే కొనుక్కొని దర్శనం చేసుకొని వచ్చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా ఒక 1 అవర్లో మాకు దర్శనం అయిపోతుందండి. ఈసారి చాలా జనాలు ఉన్నారండి. అయినా ఇప్పుడు రూల్స్ మొత్తం మారిపోయాయటండి. ఇప్పుడు మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వెళ్ళాలట. రూమ్స్ అయినా సరే, టికెట్స్ అయినా, అన్నిటికీ ఇక్కడే మనం బుక్ చేసుకొని వెళ్ళాలట. అసలు మాకు తెలియక మేము ఎప్పుడు వెళ్ళినట్టే మామూలుగా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి రూమ్స్ కోసం వెళ్తే అలా ఉండదండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అన్నారు. బా చాలా కష్టమైందండి. ఒక మా వారికి 2 అవర్స్ పట్టింది ఆ రూమ్ దొరికేసరికి. ఎలాగలాగా దొరికిందండి, రూమ్ దొరికింది. ఇంకా తర్వాత ఆ రోజు దర్శనానికి వెళ్తే ఆ రోజు దర్శనం కాలేదండి. అసలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారట అంతా, టికెట్స్ ఆ టైంకి ఇవ్వలేదు, మాకు కుదరలేదు. తెల్లవారి మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నామండి. తెల్లవారుజామున టికెట్ కొనుక్కొని 300 రూపాయలు టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకున్నాము. చూసారా ఎంత బాగుందో? శ్రీశైలం వెళ్తుంటే మధ్యలో ఇలా దిగామండి, కార్ దిగి చూస్తున్నాం. ఎంత బాగుందో కదా అండి. డ్యామ్ అండి అది. డ్యామ్ దగ్గర కొద్దిసేపు నిల్చొని పిక్స్ తీసుకున్నాము మంచి చక్కగా. మార్నింగ్ వెళ్ళామండి మేము, వంట చేసుకొని వెళ్ళి మధ్యలో ఒక చోట కార్ ఆపుకొని భోజనం చేసాం. ఇక స్లోగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ డ్యామ్ దగ్గర ఆగి చాలాసేపు టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. వాటర్ అయితే ఎక్కువ లేదండి, అసలు నది ఎండిపోయినట్టే ఉందండి. ఎందుకంటే వర్షాలు లేవు కదండి, అందుకే ఉండొచ్చు. చూసారా ఎంత బాగుందో? ఇదంతా డ్యామ్ అండి. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి. రెండో రోజు దర్శనం అయిపోగానే తెల్లవారుజామున ఇంకా పాతాళ గంగ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ రోప్వే ఉంటుంది, బాగుంటుంది చూద్దామని వెళ్ళాము. ఎక్కాం కూడా అండి, చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంటుందండి, చూడండి ఎంత బాగుందో. మాకు తెలిసిన వాళ్ళు ఉంటేనో వాళ్లకు ఫోన్ ఇచ్చి షూట్ చేయమన్నాము, చేస్తున్నారు వాళ్ళు. మేము దానిలో కూర్చున్నామండి. చాలా ఎంజాయ్ చేసాం ఈసారి మాత్రం, చాలా బాగుంది. ఇది చూసుకొని ఇంకా ఆ రోజు మేము ఇష్టకామేశ్వరి దగ్గర టికెట్స్ ముందు రోజే కొనుక్కోవాలన్నారండి. ముందు రోజే వెళ్ళి ఇష్టకామేశ్వరి టికెట్స్ బుక్ చేసుకున్నామండి. తెల్లవారి 3వ రోజు మళ్ళీ ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళామండి. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎలా ఉంది రొప్పే? బాగుంది కదా. అంటే ఎప్పుడు ఇట్లా జనాలు ఉంటారు? 2వ రోజు చెప్పాను కదండి, ఆ రోజు టికెట్స్ బుక్ చేసుకుంటున్నామని. ఆ రోజు శిఖరం దగ్గరికి వెళ్ళి ముందు రోజే బుక్ చేసుకోవాలండి. ఇష్టకామేశ్వరి దగ్గరికి బుక్ చేసుకున్నాము. 3వ రోజు ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్తున్నామండి. చూడండి అడవిలోంచి వెళ్ళాలండి, చాలా బాగుంటుంది. అక్కడ కొందరు భక్తులతో కూడా నేను మాట్లాడించాను, అది కూడా మీరు వినండి. వాళ్ళ నోటితోటే మీరు వినండి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. చాలా బాగుంటుందండి అసలు ఇష్టకామేశ్వరి దగ్గర, అమ్మవారి దగ్గర. మనం ఏది కోరుకున్నా మన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు అని నమ్మకం అండి.
అక్కడ భక్తులు కూడా అలాగే చదువుతున్నారు. వినండి వాళ్ళ వాళ్ళ నోటితోటి మీరు వినండి, వాళ్ళ మాటలతోటి. జీబులు ఇవే, ఇదే జీబులండి, ఇదే జీబుల్లో మనల్ని ఎక్కించుకొని తీసుకొస్తారండి. అక్కడికి తీసుకొచ్చాక అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారండి వాళ్ళు, అడవిలో ఉండేవాళ్ళు. అక్కడ షాపుల దగ్గర అమ్మవారికి బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు కుంకుమ పువ్వులు అలాంటివన్నీ కొనుక్కొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలండి. పొద్దున్నే మార్నింగే వెళ్తే మనకు తొందరగా దర్శనం అవుతుందండి. లేకుంటే టైం తిరిగిన కొద్దీ ఇంకా జీపులు వస్తుంటాయి కదా, జనాలు వస్తుంటారుగా, క్యూ లైన్ పెద్దగా అయిపోయి తొందరగా మనకు దర్శనం కాదు. అక్కడ హోమాలు అవి జరుగుతూ ఉంటాయండి. అది లోపలికి వెళ్ళాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఆ గుహలాగా ఉంటుంది. లోపలికి లోపలికి ఉండి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. చాలా బాగుంటుందండి. అసలు చుట్టూ వాతావరణం కూడా ఎంత బాగుందోనండి, చాలా బాగుంటుంది. చుట్టూ చూడండి ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుంది. ఇదేనండి టెంపుల్, లోపలికి ఉంటుందండి. మనం వంగి వెళ్ళాలి. ఐదుగురిని ఐదుగురిని పంపిస్తారండి లోపలికి. లోపలికి వెళ్ళి అమ్మవారికి బొట్టు పెట్టాలండి. బొట్టు పెడితే మన మానవ శరీరం, మన మనుషులకు కనుక బొట్టు పెడితే ఎంత మెత్తగా తగులుతుందో అలాగే ఉంటుందండి అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు. చాలా బాగుంటుంది. అక్కడ ఇంకా శివాలయము, ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుంది. అక్కడ భక్తుల నోటితోటే వినండి మీరు, వాళ్ళు మాట్లాడేది వినండి. హాయ్ అండి. బాగున్నారా? నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము నెల్లూరు నుంచి వచ్చామండి. తను మా ఆడపడుచు, తను హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. ఎప్పుడు వచ్చారండి మీరు? మేము 3 డేస్ బ్యాక్ వచ్చాము. 3 డేస్ బ్యాక్ వచ్చాము. నెల్లూరు నుంచి కార్లో వచ్చేసాము. ఓకే. వచ్చి ఇక్కడ రూమ్స్ అవి తీసుకొని ఇంకా ఆ రోజు మాకు దర్శనం వీలు కాలేదు, లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఇక్కడ ఇష్టకామేశ్వరికి పొద్దున్నే మీరు 3 గంటలకంతా వెళ్ళి క్యూలో నిలబడండి. 3:30, 3:30 కంతా క్యూలో నిలబడండి. ముందు రోజు ఇచ్చారా వెంటనే? అంటే నెక్స్ట్ డే కి ముందు రోజు ఇచ్చారు. ఓకే, ముందు రోజు ఇస్తారు. ఎంత పే చేశారండి? మనిషికి 1000 రూపాయలు పే చేయాలి. ఓకే. అవి లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. ఓకే. మొత్తము ఆన్లైన్ లో 16 బుక్ చేసేసుకొని ఉంటారు. ఓకే. మిగిలినవే మనకిస్తారు కాబట్టి మనం ఎంత తొందరగా వెళితేనే మనకు నెక్స్ట్ డేకి టికెట్లు దొరుకుతాయండి. ఓకే. ఇప్పుడు శ్రీశైలంలో కూడా మారిపోయిందటండి, రూమ్స్ కూడా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలట కదా. అది అది నిజమేనండి. మాకు కరివిన సత్రము వాటిలో ట్రై చేసాము, ఆన్లైన్ లో బుక్ చేసుకున్నందువల్ల మాకు అంత దొరకలేదు. వేరే చోటికి వెళ్ళి ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి రూమ్స్ తీసుకున్నాం. ఓకే, అలాగండి. ఇక్కడ ఎలా అనిపించింది అండి? ఇక్కడ చాలా బాగుందండి వాతావరణం. అది ఇష్టకామేశ్వరి అని మాకు ద్వారానే, మీడియా ద్వారానే మాకు తెలిసింది. ఓకే. మా వదిన గారు చెప్పడం వల్లే మేము ఫస్ట్ వచ్చారు. ఈ ట్రిప్ మట్టుకు కేవలం అలాగే వచ్చాము. ఓకే ఓకే. వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించింది అండి? అంటే మీరు ఎలా తీసుకొచ్చారు మిమ్మల్ని, వెహికల్ ఏంటి? మాకు 8:30 కంతా ఆ స్పాట్ కి రమ్మని చెప్పారు. ఫారెస్ట్ ఏరియాకి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇష్యూ సెంటర్ ఉందండి, టికెట్స్ ఇష్యూ సెంటర్. ఓకే. అది శిఖరం అంటారు శ్రీశైలంలో. ఓకే. శిఖరం అనే దగ్గర ఈ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళది ఉంది, వాళ్ళు మనకు టికెట్స్ ఇష్యూ చేస్తారు మొదటి రోజు. నెక్స్ట్ డే మనం 8:30 కంతా అక్కడ ఉండాలి. జీప్కి 8 మందిని ఎక్కిస్తారు వాళ్ళు. మొత్తము 120 మెంబర్స్ కాబట్టి ఒక 15 జీప్స్ మాత్రమే అలాట్ చేస్తారు. అవి ఇంకా నిండిపోతే ఇంకా ఆ రోజు ఇంకా మనం నెక్స్ట్ డేకి ఇంకా ఛాన్స్ ఉండదు. టికెట్ కూడా ఛాన్స్ ఉండదు, మనం ఇన్ టైమ్ లో ఉండాలి, లేదు మిస్ అయినామంటే ఇంకా ఛాన్స్ ఉండదు. అలా మేము మా పేర్లు అవి పిలిచారు అక్కడ నిన్న టికెట్స్ తీసుకున్నప్పుడు. యాక్చువల్లీ ఎనీ ఐడి కార్డుతో ముఖ్యంగా రావాలండి, అది ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎనీ మన ఐడితో వస్తే కనుక ఆ ఐడితో టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఇక్కడ ఫుడ్ లాంటిది ఏమైనా అరేంజ్ చేశారండి? మీరు ఇక్కడికి వచ్చాక ఇష్టకామేశ్వరి దగ్గర, ఇష్టకామేశ్వరి దగ్గర కూడా ఫుడ్ పెడుతున్నారండి. తినేవాళ్ళు తింటున్నారు, అదే లేండి. కానీ ఇది మాత్రం చాలా గ్రేట్ఫుల్, మంచి, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఓకే. అడవుల్లో ఇలా రావడము, మనం అమ్మవారి ఇక్కడ ఉండడము, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం, ఆమె దయ ఉంది కాబట్టి అంతే. మనం అందరం ఇక్కడికి రాగలం. కరెక్టే అండి, కరెక్టే. అవునండి, థ్యాంక్ యూ. చాలా నీట్ గా
సో వాళ్ళు కూడా చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేరు పేరున మన ఐడీస్ తీసుకొని చక్కగా ఎంతమంది ఎక్కుతున్నారు అని అక్కడ కూడా ఆ సెంటర్ దగ్గర చూస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అనేది జీప్స్ కూడా వన్ బై వన్ ఒకటి ఫాలో అవుతూ వస్తుంది. మీరు వస్తుంటే మీకు ఏమన్నా ఎనిమల్స్ ఏమైనా కనిపించాయా? ఇప్పుడైతే ఏం కనపడలేదు, డే టైం కాబట్టి బహుశా ఉండకపోతే. మామూలుగా అయితే తిరుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారి గుడి కూడా చిన్న గుహ లాగా ఉంటుంది. లోపలికి మనం వంగి ఒక ఐదు మంది మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాము. మనమే అమ్మవారికి బొట్టు పెట్టాలి. ఇక్కడ బొట్టు పెట్టడం అన్నది చాలా ప్రసిద్ధి అన్నమాట. అమ్మవారి నుదురు మన మానవ దేహం లాగా మెత్తగా ఉంటుంది. ఆ సెన్సేషన్ మనం కొద్దిగా ఫీల్ అవుతాం. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.